ఊహించని ట్విస్టులు, అంతకు మించి నరాలు తెగే ఉత్కంఠ రేపుతున్న రాజకీయాలు. ఏపీలోని అన్ని పార్టీల్లో ఇదే వేడి. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ తరపున ఏ అభ్యర్థి నిలబడతారో, పార్టీ ఎవరిని అభ్యర్థిగా ఎంచుకుంటుందో టెన్షన్ రేపుతోంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీల తరపున నిలబడే అభ్యర్థులే ఇప్పుడు మేజర్ పార్ట్. అందుకే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి చిలకలూరిపేట నియోజకవర్గంపై స్పెషల్గా ఫోకస్ పెట్టారట. నందమూరి వారసులను బరిలో దించే ఆలోచన చేస్తున్నారట. ఇంతకీ సైకిల్ పార్టీ ఏం చేయబోతోంది? బరిలోకి దిగే ఆ నందమూరి వారసులెవరు? వాచ్ దిస్. ఆ నందమూరి వారసురాలే ఎన్టీఆర్ మనవరాలు, దివంగత హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని. ఈమె కోసం చిలకలూరిపేటలో టీడీపీ కర్చీఫ్ వేసి ఉంచబోతోందట. అంతా అనుకున్నట్టే జరిగితే అందులో ట్విస్ట్ ఏముంటుంది? రాజకీయాలు కిక్కేముంటుంది. ఊహించని రాజకీయాలు చేసినప్పుడే కదా పార్టీల వ్యవహారాలేంటో తెలిసేది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇలాగే ఆలోచిస్తోందట. గెలిచే అభ్యర్థులను మాత్రమే బరిలోకి దించబోతోందట. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. పార్టీలో అంటిముట్టనట్టు వ్యవహరించిన నేతలకు టికెట్లు ఇవ్వడం కష్టమని తేల్చి చెబుతూనే వైసీపీ కంచుకోటల్ని ఎలాగైనా బద్దలు కొట్టి తమ ఖాతాలో వేసుకునేందుకు అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నారట. ప్రస్తుతం పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంపైనే టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఇక్కడ విడదల రజని ఎమ్మెల్యేగా ఉన్నారు, పైగా మంత్రి కూడా. ఒకప్పుడు టీడీపీలో ఉన్న ఈమె వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్ ను పెంచుకున్నారు. మళ్లీ తానే గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. తాజాగా చిలకలూరిపేటలో సీఎం హాజరైన ఓ సభలో కంటతడి పెట్టి ప్రజల సింపతిని, సీఎం సింపతిని కొట్టేశారు. ఇంతవరకు ఓకే, కానీ ఒకవేళ నందమూరి సుహాసిననే గనుక చిలకలూరిపేట అభ్యర్థిగా ప్రకటిస్తే టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు పరిస్థితి ఏంటన్నదే అసలు క్వశ్చన్. ప్రత్తిపాటి పుల్లారావు వరుసగా 3 సార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు. చిలకలూరిపేటలో తనకు తిరుగులేదని అనుకుంటున్న టైంలో 2019 ఎన్నికలు సీన్ మార్చేశాయి. టీడీపీ కంచుకోటగా ఉన్న పేటను వైసీపీ బద్దలు కొట్టేసింది. కానీ ఈసారి ఈ సీటును ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది టీడీపీ. అందుకే అభ్యర్థిని మార్చే యోచన చేస్తోందట. ప్రత్తిపాటి పుల్లారావుకు వేరే నియోజకవర్గం కేటాయించి ఇక్కడ మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపే యోచన చేస్తోందట. మంత్రి రజనికి పోటీ ఇవ్వాలంటే నందమూరి కుటుంబానికి చెందిన నందమూరి సుహాసిని బరిలోకి దింపాలని అధిష్టానం ఆలోచిస్తోందట. 2018లో టీడీపీ తరఫున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు నందమూరి సుహాసిని. కానీ చిలకలూరిపేటలో కమ సామాజిక వర్గం ఓట్లు, మహిళ అనే సానుభూతి, నందమూరి వారసురాలన్న సింపతి ఒక్కటవుతాయని చంద్రబాబు అనుకుంటున్నారట. కానీ ఏ మేరకు రిజల్ట్ ఇస్తుందోనన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే విడదల రజని బీసీ వర్గానికి చెందిన నాయకురాలు, ఆయన స్థానికంగా రజనికి మంచి పట్టుంది. నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలతో రజని కాస్తంత ఇబ్బంది పడినా మరీ రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆమెకు లైన్ క్లియర్ అయినట్టు అయింది. వైసీపీ తరఫున 2024 ఎన్నికల్లో కూడా విడుదల రజని బరిలోకి దిగడం ఖాయమైపోయింది. ఏ రకంగా చూసినా రజనిని పేటలో ఢీకొట్టాలంటే నందమూరి సుహాసినియే కరెక్ట్ అని టీడీపీ భావిస్తోంది. రాజకీయ పార్టీలు ప్రయోగాలు కామనే, కానీ టీడీపీ ప్రయోగాలు చేసే పరిస్థితిలో ఉందా? 2019 ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి ప్రయోగాలు చేసి బొక్కబొర్ల పడ్డ అనుభవం వెంటాడుతుంటే నందమూరి సుహాసిని పేట నుంచి బరిలోకి దింపితే అది ప్రయోగం అవుతుందా, రాజకీయ చాణక్యమవుతుందా? ప్రజలు ఆదరిస్తారా, తిరస్కరిస్తారా? ఏమో చూడాలి మరి ఏం జరుగుతుందో.